नमस्ते वेलकम टू अवर चैनल नेनु सौजन्य सो ब्रेकिंग न्यूज़ चूस्तुन्नामु सो नेडो रेपो रेवंत रेड्डी गारु चंद्रबाबु नायडु गारु इंटिकि वेल्लि కలిసేటువంటి అవకాశం ఉంది అలాగే ప్రమాణ స్వీకార కార్యక్రమానికి రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారిని పిలిచేటువంటి అవకాశం కూడా ఉందని చెప్పేసని అంటున్నారు అలాగే యుగంలో బిజీగా ఉన్నటువంటి లోకేష్ గారిని కూడా ఫోన్ లో ఇన్వైట్ చేసేంత అవకాశం ఉంది ఇలా ప్రముఖులని రేవంత్ రెడ్డి గారు ఆ కార్యక్రమానికి పిలిచేటువంటి అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది మరి దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మనకు తెలియజేయడానికి ఈ రోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ జగదే ఉన్నారు వారితో మాట్లాడుదాం సో మరి జగదే గారు చెప్పండి రేవంత్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారానికి ఎవరెవర్ని పిలిచేటువంటి అవకాశం ఉంది అలాగే రేపు లేదా ఎల్లుండి ఎప్పుడోకప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇంటికి వెళ్లి కలిసేటువంటి అవకాశం ఉంది రేవంత్ రెడ్డి గారు అనేటువంటి వార్తలు కూడా వినిపిస్తున్నాయి దీర్ఘుష్మరి ఏమంటారు అంటే యాక్చువల్ గా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారు అలాగే డిసెంబర్ 9 ఏదైతే ఉందో అది ముహూర్తం కూడా నిర్ణయించబడింది అలాగే ఆ రోజు సోనియా గాంధీ గారి బర్త్డే మరోవైపు తెలంగాణ ప్రకటించిన రోజు కూడా ఆ రోజే కాబట్టి ఖచ్చితంగా ఆ రోజే ప్రమాణ స్వీకారం చేస్తారు బంగారు తెలంగాణ సహకారంకి అదే మంచి ముహూర్తం అని డిసైడ్ చేశారు బట్ ఇది ఏంటంటే ఒక నెల రోజుల కిందటే మన ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కానీ పయ్యావుల కేశవ్ గారు కానీ ధూళిపాల రేవంత్ గారు ఒక హైదరాబాద్ లో ఒక మ్యారేజ్ కి వచ్చినప్పుడు ఆ మ్యారేజ్ లో కలిశారట కలిసి అంటే చాలా రోజుల తర్వాత ఒక ఫ్రెండ్స్ క్లాస్మేట్స్ ఎలా కలిస్తే అంత ఉత్సాహం ఉంటారో అంత ఉత్సాహంగా కలుసుకొని మాట్లాడుకున్నారంట అంటే ఒకప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా ఒకప్పుడు టీడీపీ నుంచి ఉన్న వ్యక్తే కాబట్టి అప్పటి పరిచయాలని బాగా ఒకసారిగా అప్పటి నుంచి ఉండే ఆ ర్యాప్ ఏదైతే ఉంటుందో స్నేహం దాంతో బాగా మాట్లాడుకుని అప్పుడే రేవంత్ రెడ్డి గారు ఇట్లా ప్రమాణ స్వీకారానికి మీరు రావాల్సి ఉంటుందని కూడా అప్పుడే చెప్పడం జరిగిందని కూడా మనకు కొన్ని వార్తలు వచ్చాయి అయితే ఈ నేపథ్యంలోనే పయ్యావుల కేశవ గారికి ధూళిపాల రేవంత్ గారికి అలాగే కనకమేడల ఎంపీ కనకమేడల గారికి కూడా ప్రత్యేకంగా వాళ్ళది ఎక్కువగా చదువుగా ఉండడం వల్ల వాళ్ళకి ప్రత్యేకంగా ఆహ్వానం పంపించినట్టు పంపిస్తారు ఖచ్చితంగా వాళ్ళ అవకాశం ఉంది అయితే చంద్రబాబు గారిని ఇంటికి వెళ్ళి కలుస్తారనే విషయం మాత్రం ఆల్రెడీ మీడియాలో హల్చల్ చేస్తుంది వార్త ఎందుకంటే ఒకప్పుడు టీడీపీలో ఉన్న వ్యక్తి కాబట్టి టీడీపీలో వ్యక్తే కాబట్టి గురు శిష్యులు బంధం జనరల్ గా చంద్రబాబు గారిని కానీ రేవంత్ రెడ్డి గారిని కాబట్టి మరోవైపు చంద్రబాబు గారు పరోక్షంగా కాంగ్రెస్ కి సపోర్ట్ ఇచ్చి ఇక్కడ రేవంత్ రెడ్డి గారు గెలుపుకు కారణమయ్యారనే వార్తలు కూడా మనకి తెలుస్తున్నాయి అంటే చాలా మంది టీడీపీ శ్రేణులు కూడా చెప్పడం జరిగింది అందుకే స్పెషల్లీ టీడీపీ తెలంగాణలో పోటీ చేయలేదు కేవలం రేవంత్ రెడ్డి గారిని దృష్టిలో పెట్టుకొని కాంగ్రెస్ ని దృష్టిలో పెట్టుకొని ఇవన్నీ చేశారు కాబట్టి గెలుపుకి వాళ్ళు కూడా కారణమయ్యారు కాబట్టి ఆ గ్రాట్యుటీ అనుకోండి లేదా గురు శిష్యుల సంబంధం ఏదైతేనేం రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు గారిని ఆహ్వానించే అవకాశం ఉంది అయితే ఇంటికి వెళ్ళి ఆహ్వానిస్తారా లేదంటే మర్యాద పూర్వకంగా వాళ్ళ దోతల ద్వారా ఆహ్వానిస్తారనేది మనకు తెలియదు ఎందుకంటే రేవంత్ రెడ్డి చంద్రబాబు గారు బెయిల్ నుంచి బయటకు వచ్చాక బెయిల్ ద్వారా హైదరాబాద్ వచ్చినప్పుడు సీక్రెట్ గా రేవంత్ రెడ్డి గారు వెళ్ళి కలిశారని కూడా మనకు అప్పట్లో కొన్ని వార్తలు వచ్చాయి మేబీ కలిస్తే కలిసి ఉండొచ్చు ఎందుకంటే ఆ సలహాలు సూచనలు తీసుకోవచ్చు కానీ లేదంటే పర్సనల్ గా ఫ్యామిలీ రిలేషన్స్ ఉన్నాయి కాబట్టి ఆ టీడీపీలో కలిసి చాలా ఏళ్ళు పనిచేశారు కాబట్టి చంద్రబాబు గారిని ప్రత్యేక ఆహ్వానం చేసే అవకాశం ఉంది మరోవైపు లోకేష్ కూడా చిన్నప్పటి నుంచి తెలిసిన వ్యక్తి కాబట్టి లోకేష్ ఇప్పుడు ఆల్రెడీ యువగలం పాదయాత్రలో బిజీగా ఉన్నారు కాబట్టి కుదరదు మేబీ దోతలను పంపిస్తారు వాళ్ళ తాలూకా అనుచరులను పంపించి పిలిపిస్తారు ఫోన్ ద్వారా మీరు ఖచ్చితంగా రావాలని ఇన్విటేషన్ చేసే అవకాశం ఉంది ఈ 9 అనేది ఇప్పుడు కాదు ఎలక్షన్ కోడ్ అమల్లో ఉన్న 30 రోజుల కిందటే ఈ ఇన్ఫర్మేషన్ కూడా మనకి వచ్చింది బట్ అది ఎంతవరకు ఎగ్జిట్ పోల్స్ నిజమవుతాయి ఎంతవరకు సహకారం అవుతుందో తెలియదు బట్ వాళ్ళకి మాత్రం ఫిక్స్ గా ఏదో ఇన్ఫర్మేషన్ అయితే ఉంది ఉన్న నేపథ్యంలోనే రేవంత్ రెడ్డి గారు ఒక పెళ్లిలో కలిసినప్పుడు ఈ ఎస్పెషల్లీ కనకమేడల గారిని కానీ అలాగే ధూళిపాల గారిని కానీ పయ్యావుల కేశవ్ గారిని వాళ్ళతో అంటే ఇంచుమించు రాజకీయంలో బాగా సమకాలికలు అనుకోవచ్చు వయసులో తేడా ఉన్నా కూడా ఇదిగోండి మనం చూస్తున్నాం టీడీపీ నేత సాయిబాబా కూతురు వాళ్ళ మ్యారేజ్ ఫంక్షన్ కు వచ్చినప్పుడు వీళ్ళందరూ కలిశారట చాలా చాలా రోజులు ఏళ్ల తర్వాత కలిసిన నేపథ్యం ఏంటో మరి చాలా ఉత్సాహంగా మాట్లాడుకున్నారు అప్పుడే ఈ డేట్ చూశాయిగా చెప్పడం ఈ ఇన్ఫర్మేషన్ చెప్పారని కూడా మనకి కొంతమంది కాంగ్రెస్ శ్రేణులు చెప్పడం కూడా జరిగింది సో అది ఇప్పుడు నిజం కాబోతుంది మొత్తానికి 9వ తేదీన ప్రమాణ స్వీకారము అలాగే హేమహేమీలు మహామహులు ఆ వేదిక మీదకి వచ్చే అవకాశం ఉంది అందులో చంద్రబాబు గారు కూడా వస్తారని అనుకుంటున్నాను ఎందుకంటే పరోక్షంగా సపోర్ట్ ఇచ్చారు కాబట్టి చంద్రబాబు గారు వస్తే కూడా బాగుంటుంది స్టేజ్ ఇంకా నిండుగా ఉంటుంది ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు కూడా బాగా చంద్రబాబుతో ర్యాపో ఉంది కాబట్టి చాలా సందర్భాల్లో కూడా చెప్పారు నేను ప్రత్యర్థుల్ని ఎప్పుడు విమర్శిస్తాను కానీ పర్టికులర్గా టీడీపీని కానీ చంద్రబాబు గారిని ఎప్పుడు విమర్శించను ఎందుకంటే అక్కడ నుంచి నేను చాలా నేర్చుకున్నాను నాకు ఎప్పుడు టీడీపీ అన్యాయం చేయలేదు టీడీపీ అధినేత కానీ టీడీపీ పార్టీ కానీ నాకు ఎప్పుడు అన్యాయం చేయలేదు కాబట్టి ఎప్పుడు దాన్ని విమర్శించను కూడా సభాముఖంగా కూడా చాలా సందర్భాల్లో చెప్పారు సో దీన్ని బట్టి మనకేమర్థం ఉందంటే
చాలా అంటే బాగా ఫ్యామిలీ రిలేషన్స్ ఎలా ఉంటాయో అలా ఉన్నాయన్న సందర్భం మనకు క్లియర్ గా అర్థమవుతుంది. కాబట్టి ఆయన గెలుపు ఆయన పార్టీలో చేసిన వ్యక్తిగా ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నారు అంటే నిజంగా టీడీపీ వాళ్ళకు కూడా గర్వకారణమైన విషయం. కాబట్టి ఖచ్చితంగా టీడీపీ శ్రేణులకు కూడా భారీ ఎత్తున ప్రమాణ స్వీకారానికి వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఓకే అంటే అలాగే ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి టీడీపీ నేతల్ని అలాగే ఏపీ కాంగ్రెస్ నాయకుల్ని కూడా పిలిచేటువంటి అవకాశం ఉన్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. దీని గురించి ఏమంటారు? ఖచ్చితంగా ఎందుకంటే అక్కడ కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారు కాబట్టి తెలుగు రాష్ట్రాలకు ఒకటే తెలుగు వారమంతా ఒకటే అనే సందేశాలు పంపించడానికి కాంగ్రెస్ నేతలు కూడా పిలుస్తారు. అండ్ మోర్ ఓవర్ ఇక్కడ సీఎం అభ్యర్థిగా ఉన్నారు కాబట్టి ఆంధ్రాలో కూడా కాంగ్రెస్ ని కాస్త ఊపిరిపోసి పైకి లేపే ఆలోచనలు కూడా ఉన్నట్టుగా కొంతమంది కాంగ్రెస్ శ్రేణులు చెప్పుకుంటున్నారు. కాబట్టి అక్కడ ఉన్న ప్రముఖమైన కాంగ్రెస్ శ్రేణులు కూడా కాంగ్రెస్ నాయకులను కూడా ప్రత్యేకంగా ఆహ్వానించే అవకాశం ఉంది. సెంట్రల్ నుంచి కూడా ఎలాగో కాంగ్రెస్ అధిష్టానం పెద్దలు వస్తారు. సో పక్కన తెలుగు రాష్ట్రాల నుంచి కూడా వస్తారు కాబట్టి అలాగే ఇటువైపు కర్ణాటక నుంచి శివకుమార్ గౌడ్ గాని వీళ్ళందరూ కూడా వస్తారు. కాబట్టి ఆంధ్రా నాయకులు కూడా పిలుస్తారు. పిలిచి ఇక్కడ మరి కాస్త కాంగ్రెస్ ఆంధ్రాలో ప్రాణం పోసుకునేలాగా చేయడానికి ఒక ఆలోచనగా ఇదే సరైన సమయం అని చెప్పి వాళ్ళు కూడా పిలిచే అవకాశం ఉందని కూడా చాలా మంది మాట్లాడుకుంటున్నారు. విశ్లేషణ కూడా అదే చెప్తున్నారు. అంటే మరి అసలు ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి చంద్రబాబు నాయుడు గారు వచ్చేటువంటి అవకాశం ఉందా లోకేష్ గారును? అంటే చంద్రబాబు గారు లోకేష్ గారు ఇద్దరులో ఎవరో ఒకరు అయితే వచ్చే అవకాశాలు ఉన్నాయండి. చంద్రబాబు గారు విషయం చెప్పలేను ఎందుకంటే వాడి కూడా ఇప్పుడు ఎన్నికలకు ఎక్కువ టైం లేదు కాబట్టి బిజీ బిజీగా వ్యూహ రచనలు ఇవన్నీ తిరగడం ఉంటుంది. మరోవైపు లోకేష్ గారు కూడా యోగలంలో బిజీగా ఉన్నారు, ఆయన బ్రేక్ ఎవరు. బట్ ఇద్దరు కీలక నేతలు ఎవరో ఒకరు అయితే ఖచ్చితంగా వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఎందుకంటే ఇక్కడ రేవంత్ రెడ్డి గారు అక్కడ ముఖ్యమంత్రి, అక్కడ కాంగ్రెస్ లో ఇంకే వ్యక్తి అయితే వేరేలా ఉండేదేమో. బట్ రేవంత్ రెడ్డి గారి నుంచి కొన్ని ఏళ్ళుగా కొన్ని దశాబ్దాల పాటు వాళ్ళతో పరిచయం, పైగా రేవంత్ రెడ్డి గారు ఒకప్పుడు టీడీపీలో ఉన్న వ్యక్తే కాబట్టి ఆ ర్యాపో ఉండడం వల్ల ఖచ్చితంగా ఇద్దరులో లోకేష్ గాని లేదా బాబు గారు గాని ఎవరో ఒకరు అయితే ఖచ్చితంగా వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఇద్దరు వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు ఎందుకంటే వాళ్ళ ఇంటి మెంబర్ ఒక ముఖ్యమంత్రిగా దట్టు నేషనల్ పార్టీకి ముఖ్యమంత్రిగా అవుతున్నారు. దట్టు అదే కాకుండా కేసీఆర్ గా 10 ఏళ్ళు చేసిన కేసీఆర్ గారిని కూడా దాటుకుంటూ ఆ ముఖ్యమంత్రి అవడం అంటే నిజంగా చాలా ఆనందదాయకం, గర్వకారణం. కాబట్టి ఇద్దరు వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ప్రమాణ స్వీకారం మాత్రం కన్నుల పండుగగా ఉంటుంది. అది కూడా ఎల్బీ స్టేడియం అని అంటున్నారు. ఎల్బీ స్టేడియం లో డిసెంబర్ 9 ముహూర్తం నిర్ణయించారు. ఆ రోజు సోనియమ్మ బర్త్డే, అలాగే తెలంగాణ ప్రకటించారు కూడా సోనియమ్మ ఆ రోజు. కాబట్టి దాన్ని సెంటిమెంట్ గా తీసుకుని ఆ రోజు ప్రమాణ స్వీకారం చేయడానికి సన్నాహాలన్నీ చేస్తున్నట్టుగా మనకి వార్తలు వినిపిస్తున్నాయి. సో అయితే ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి చంద్రబాబు నాయుడు గారిని ఆహ్వానించడానికి రేవంత్ రెడ్డి గారు నేరుగా వెళ్లి ఆహ్వానించేటువంటి అవకాశం ఉందని చెప్పేసి అని వినిపిస్తున్నాయి వార్తలు. అలాగే లోకేష్ గారికి అయితే ఫోన్ కాల్ లో ఆయన ఆహ్వానించేటువంటి అవకాశం ఉంది. అలాగే కొంతమంది నాయకులకి అయితే ఆల్మోస్ట్ వాళ్ళు కన్ఫర్మ్ అన్నట్టు, అంటే ఇంతకు ముందు మీరు చెప్పినట్లు ఇంకొంతమందిని కూడా పిలిచేటువంటి ఆహ్వానించేటువంటి అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. సో మరి ఇందుకు ఈ ప్రమాణ స్వీకారానికి ఎవరు వస్తారు, ఎన్ని హైలైట్స్ అనేవి తప్పకుండా ఆ రోజు మనం చేద్దామండి వీడియో. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ స్పెండింగ్ యువర్ వాల్యుబుల్ టైం విత్ జగదేవ్.